ప్రస్థానం మొదలైతే ఈ కాన్సెప్ట్లో నిన్నటి వరకు నా చరిత్ర ఏందో నా పనితనం ఏందో నా కమిట్మెంట్ ఏందో నీకు నాకు ఉన్న సంబంధం ఏందో నేను మళ్ళీ చెప్పుకుంటే చిన్నగా అయిపోతుంది. కానీ కొద్దిమంది నాతో పాటుగా 18 పంతొమ్మిది ఏళ్ళు పనిచేసినటువంటి నాయకులు నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను పార్టీలో ఉన్నా అని, నేను పార్టీ మారినని, నేను పార్టీ మారినని వాళ్ళు పార్టీలోనే ఉన్నట్టుగా నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. కానీ 20 ఏళ్ళ కాలంలో మరి మా రాజేంద్రన చేసిన తప్పేంటి? మా రాజేంద్రన ఎందుకు మీరు మంత్రివర్గం తొలగించారు? దేశ చరిత్రలో ఒక రాష్ట్ర చరిత్రలో ఎవరో కాంప్లైంట్ ఇవ్వచ్చుంది. వారు చెప్పినట్టుగా నేను వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. నేను వరంగల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి గెలిపించడం కోసం నేను మీతో పాటు ఉన్నా అక్కడ. కానీ ఆయన మాత్రం ఫామ్ హౌస్ కోసం రాజేందర్ కానీ ఎట్లా వేటు వేయాలి, రాజేందర్ కానీ ఎట్లా కథం పట్టియాలి, రాజేందర్ గారు కోలుకోకుండా ఎట్లా చేయాలి, ఇట్లా డిమోడ్ చేయాలి పథకం ఆ ఫామ్ హౌజర్ కోసం నా ఫామ్ చుట్టుపక్కలతోటి సర్పంచ్తో ఎంపీడీసీతో జెడ్పీడీసీతో మంత్రణ జరిపి చివరికి ఎమ్మెల్యేతో ఒక మంత్రణ జరిపి ఒక చిల్లర ఒక థర్డ్ క్లాస్ ఆరోపణ చేసింది నా మీద. ఆ ఆరోపణ వాళ్ళ అబద్ధాల పత్రిక వాళ్ళ అబద్ధాల ఛానల్లో పదే పదే చూపించారు. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ని మాతో షేర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ 8801759075. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తుంది మీ VS4 న్యూస్. మీ క్షేమం మా గమ్యం.